ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ బైక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ ఆ బైక్ వచ్చేసరికి హాప్ ఆక్సో. ప్రస్తుతం మన ఈవీ ఇండస్ట్రీలో చాలా తక్కువ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో హాప్ ఆక్సో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఈ బైక్ని నేను రైడ్ చేస్తాను. రైడ్ చేస్తూ నా ఫీల్ ఏంటి, దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, రేంజ్ ఎంత, ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికన్నా ముందు ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ వేసుకోండి అండ్ ఈవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్ ఇదే హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్లో మొత్తంగా మనకి 3 వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. హాప్ ఆక్సో ప్రైమ్, హాప్ ఆక్సో అండ్ హాప్ ఆక్సో. మూడుట్లో మీకు ప్రైస్ పరంగా వేరియేషన్ ఉంటుంది అండ్ రేంజ్ పరంగా కూడా వేరియేషన్ అయితే ఉంటుంది. బేస్ వేరియంట్లో 120 కిలోమీటర్స్ రేంజ్ లభిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్లో 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది లభిస్తుంది. 1.45 లాక్స్ ఎక్స్షోరూమ్ కాస్ట్ నుండి స్టార్ట్ అయ్యి 1.8 లాక్ వరకు దీని ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే వెళ్తుంది. ఇక డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంచుమించు చూడడానికి మనకి FZ వర్షన్ 2 లానే అయితే కనిపిస్తుంది. హెడ్ లైట్ చూసుకోవచ్చు సేమ్ FZ లానే వస్తుంది. మొత్తంగా ఇది ఫైబర్ ప్లాస్టిక్ అండ్ మెటల్ బిల్డ్ క్వాలిటీతో అయితే లభిస్తుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాటరీ అనేది ఉంటుంది. దీంట్లో AIS 156 సర్టిఫికేషన్ గల బ్యాటరీ అయితే వాడడం జరిగింది. ఇక టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 90x90 సెక్షన్ గల 18-inch టైర్స్ అయితే లభిస్తున్నాయి. విత్ డిస్క్ బ్రేక్ అనమాట. ఫ్రంట్ అండ్ రేర్లో మనకి డిస్క్ బ్రేక్ లభిస్తుంది. ఫ్రంట్లో 240mm డిస్క్ బ్రేక్ అండ్ రేర్లో 220mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. రేర్ టైర్ గురించి మాట్లాడుకుంటే ఇది 130x70 సెక్షన్ అనమాట. అంటే మనకి రేటే కాస్త వెడల్పుగా లభిస్తుంది అండ్ ఇది 17 inches టైర్. ఫ్రంట్లో 18 inches, రేర్లో 17 inches టైర్ అయితే వాడడం జరిగింది. ఇక్కడ చార్జర్ని క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ ఇచ్చారు. బాక్స్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, ఎందుకంటే వర్షంలో బ్యాగ్ అనేది తడిసిపోతుంది. మనకి వెనకాల ఒక స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ ఇచ్చారు. ఇక ఆల్రెడీ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా ఫైబర్ ప్లాస్టిక్, ఇది ఒక ట్యాంక్ ఒకటి, మనకి మెటల్ లభిస్తుంది. సో మీకు బండి అనేది చూడడానికి ఇలా లభిస్తుంది. సో మిగతా డీటెయిల్స్ మనం బండి నడుపుకుంటూనే అయితే మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ని అయితే డ్రైవ్ చేస్తున్నాను. సో ఈ బైక్ నడిపేటప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఫీల్ ఏంటంటే FZ స్టైల్ అనమాట. ఈ హ్యాండ్లింగ్ కానీ ఈ పొజిషన్ కానీ కొంచెం అటు ఇటుగా FZ అయితే రిజెంబుల్ చేస్తుంది. సో యమహా FZ నడిపిన ఫీల్ అయితే మీకు ఈ బైక్లోనైతే రావడం జరుగుతుంది. హ్యాండిల్ బార్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. ఓకే, ఫ్రంట్ సస్పెన్షన్ కాస్త స్టిఫ్గా ఉన్నా రేది మాత్రం కొంచెం స్మూత్గానే ఉంది. సో ప్రస్తుతం నేను తెలంగాణలోని కామారెడ్డి డిస్టిక్లోనైతే ఉన్నాను. సో కామారెడ్డిలో నేను ఈ బైక్ని అయితే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. సో కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అంటే ఈ హాప్ ఆక్సోలో ఉన్న 3 వేరియంట్స్లో మనకి 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది. బట్ రేంజ్లో మాత్రం మీకు వేరియేషన్ ఉంటుంది. లో ఎండ్ వేరియంట్లో మీకు 120 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది హాప్ ఆక్సో ప్రైమ్లో. హాప్ ఆక్సోలో 140 కిలోమీటర్స్, హాప్ ఆక్సో ఎక్స్లో 150 కిలోమీటర్స్. కాకపోతే మూడుట్లో బ్యాటరీ సేమ్ అనమాట, 3.7 kWh. బట్ మీకు యూజబుల్ కెపాసిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఎన్ని డబ్బులు వాడితే అంత బ్యాటరీని మాత్రమే మీరు యూజ్ చేస్తారు. అండ్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 3 kW నామినల్ అండ్ 6.3 kW పీక్ పవర్ గల ఒక BLDC హబ్ మోటర్ అయితే వాడడం జరిగింది. ఈ బండిలో నన్ను అడిగితే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఆ హబ్ మోటర్ అనే చెప్తాను. కంపెనీ వారు ఇంకొంచెం రీసెర్చ్ చేసి 10,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఒక మిడ్ డ్రైవ్ మోటర్ బెల్ డ్రైవ్తో ఇచ్చుంటే ఇంకా బాగుండి అనిపించింది. కాకపోతే ఏం చేస్తామో, ఇచ్చింది అంతనే హ్యాపీగా ఉండాలి. సో మెనూవర్ చేయడానికైతే ఇది కాస్త కష్టంగా ఉంటుంది. బండి యొక్క కర్బ్ వెయిట్ అనేది చాలా ఎక్కువ. 3.7 kWh బ్యాటరీ ప్యాక్ అంటే కాస్త బరువుగానే ఉంటుంది. సో దానికైతే మనం ప్రిపేర్డ్గా ఉండాలి. మనం R15 ఉంచినట్టు ఇలా ఇలా ఉంచుతానంటే కుదరదు, బండి మాత్రం ఉండదు. సో టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 90 to 95 kmph టాప్ స్పీడ్ వరకు ఈ బండి అయితే చేరుకోగలుగుతుంది. ఫస్ట్ మోడ్లో 45 ఈజీగా వెళ్తుంది వితిన్ నో టైం. బ్రేక్స్ కూడా ఫ్రంట్ అండ్ రేర్లో డిస్క్ ఇచ్చారు కాబట్టి బ్రేకింగ్ బయట కూడా చాలా బాగుంది. హ్యాండిల్ బార్ కాస్త ఫ్రంట్కు ఉంది. మీరు కాస్త వంగి ఈ బండిని అయితే రైడ్ చేయాలి, కాకపోతే లెగ్స్ మాత్రం మీకు 90 degrees ఉంటాయి. అలా కాకుండా లెగ్స్ ఇంకాస్త ఇలా వెనక్కి ఇచ్చుంటే దీని రైడింగ్ ఎర్గోనామిక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉండేవి. సో హాప్ వాళ్ళు ఇది ఒక్కటి గమనించాలి, ఇలా కాస్త ఇలా వెనక్కి కొంచెం స్పోర్టీ పొజిషన్ ఇచ్చుంటే టాప్ నాచ్గా ఉండేది దీని రైడ్ ఫీల్ అనేది. దీంట్లో మనకి 5 inches డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇది టచ్ అయితే కాదు, కాకపోతే దీనికి యాప్ కనెక్టివిటీ అనేది ఉంటుంది. దీంట్లో మనకి బ్యాటరీ పర్సంటేజ్, డిస్టెన్స్ టు MT, రేంజ్, ట్రిప్
మీటరు అండ్ బ్యాటరీ యొక్క హెల్త్ కూడా ఇక్కడ చూపిస్తుంది, అంటే బ్యాటరీ టెంపరేచరు అండ్ మోడ్స్ చూపిస్తుంది. దీంట్లో మొత్తంగా మనకి 3 మోడ్స్ ఉన్నాయి. మోడ్స్ని ఇక్కడ ఉండి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మోడ్లో 45, సెకండ్ మోడ్లో 65, థర్డ్ మోడ్లో 90 to 95 టాప్ స్పీడ్ వరకు ఇది వెళ్తుంది. అండ్ టాప్ ఎండ్ వేరియంట్లో నేను చెప్పినట్టు 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుంది మీరు 45 స్పీడ్లో నడిపితే కనుక. కానీ నాకు ఈ స్విచ్ గేర్ అయితే అస్సలు నచ్చలేదు, క్వాలిటీ అనేది బాగాలేదు. సో 1.45 lakhs ఎక్స్షోరూమ్ స్టార్టింగ్ అంటే ఇది ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయినట్టే. ఆ ప్రీమియం సెగ్మెంట్కి ఈ స్విచ్ గేర్ అనేది నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అండ్ ఇవి చూసుకోవచ్చు, లివర్స్ అండ్ ఈ గ్రిప్స్ ఉంటాయి కదా, ఇవి నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో టీవీఎస్ ఎక్సెల్కి ఇచ్చినట్టు ఇచ్చారు ఇవైతే. సో అదర్ దెన్ దిస్ బైక్ మొత్తం బాగానే ఉంది. సో ఇది నాకు తెలిసి ఎక్స్ట్రా యాడ్ ఆన్ అనుకుంటా. ఇది మన ఒక సబ్స్క్రైబర్ బండి ఇది. సో మన సబ్స్క్రైబర్ బండి నేనైతే నడుపుతున్నాను. మొత్తంగా బైక్ యొక్క ఫీల్ అయితే బాగుంది. ఇప్పుడు సెకండ్ మోడ్లో ఇద్దాము, పవర్ మోడ్లో. పవర్ మోడ్లో 65 kmph టాప్ స్పీడ్ అన్నారు. సో లెట్స్ చెక్ దాట్. ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే ఒక 4.5 hours ఇది మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఏఎస్ 156 సర్టిఫైడ్ బ్యాటరీస్ని అయితే మీరు దీంట్లో వాడడం జరిగింది. నేను ఆల్రెడీ దీనిపైన రేంజ్ టెస్ట్ కూడా చేశాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ వీడియో రాలేదు. నాకు దీని టాప్ ఎండ్ వేరియంట్ బైక్లో 156 kilometers రియల్ రేంజ్ అయితే వచ్చింది. సో రేంజ్ పరంగా దీన్ని అయితే ఖచ్చితంగా నమ్మొచ్చు అని చెప్తాను నేను. పర్సనల్గా నేనే టెస్ట్ చేశాను. స్పీడ్ మాత్రం బాగుంది. సిటీలో మనకి ఈ స్పీడ్, ఈ పర్ఫార్మెన్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే సస్పెన్షన్, ఫ్రంట్ సస్పెన్షన్ బాగుంది ఆల్రెడీ చెప్పినట్టు, రేర్ది కూడా బాగానే ఉంది. బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. రైడింగ్ పోస్టరే, సో ఒక 10 to 15 kilometers అయితే ఏం కాదు. కానీ ఈ రైడింగ్ పోస్టరు లాంగ్లో కొట్టాలనుకుంటే మాత్రం మీకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. అదే లెగ్స్, లెగ్ పొజిషన్ కాస్త వెనక్కిచ్చుంటే బాగుండి అనిపించింది నాకు. మెనూవర్ చేయడానికైతే చాలా కష్టం ఇది. నింబుల్గా నడిపే వాళ్ళకే ఈ బండి అయితే సెట్ అవుతుంది. నా అలాగ ఇలా తిప్పుతా అంటే బండి అసలు తిరగట్లేదు. చూసారా నేను ఎంత తిప్పినా బండి తిరగట్లేదు. అంత స్టడీ పొజిషన్లో ఒకటే రూట్లో ఇలా స్ట్రేట్గా వెళ్తూ ఉంటుంది బండి. మీరు ఎంత తిప్పినా బండి అయితే తిరగదు. వీడైతే బాగానే వెళ్తుంది. ఇప్పుడు థర్డ్ మోడ్లో వేద్దాము. థర్డ్ మోడ్లో 90 kmph అన్నారు. ఆబ్వియస్లీ మనం ఈ కండిషన్స్లో 90 kmph టెస్ట్ చేయలేము. నేను మిమ్మల్ని స్పీడ్గా వెళ్ళమని రికమెండ్ అయితే చేయను. బట్ పికప్ అయితే పెరిగింది, 6.3 kW పవర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. చూద్దాం ఎంత వెళ్తుందో. ఎయిటీ ఫైవ్ వరకు అయితే వెళ్ళింది, బట్ ఇంకా స్ట్రెచ్ చేస్తే ఖచ్చితంగా 5 కూడా వెళ్తుంది. సో 90 kmph మార్క్ చేసుకోవచ్చు. అస్సలు మెనూవర్ చేయట్లేదు బండి. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని బేస్ వేరియంట్ ఒక ఎక్స్షోరూమ్ కాస్ట్ 1.45 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. అంటే మీరుండే ప్లేస్కి ఇది డిఫర్ అవ్వచ్చు, ఒక 5-6 thousand అటు ఇటు. ఇది ఎక్స్షోరూమ్ మాత్రమే, దీనిపైన మీకు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ కాస్ట్, హ్యాండ్లింగ్ కాస్ట్ ఇవన్నీ పడతాయి. దీని టాప్ ఎండ్ వేరియంట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 180,000, దాంట్లో మీకు 150 kilometers రియల్ రేంజ్ అనేది వస్తుంది. సెకండ్ మోడ్లో నడుపుదాము, రేంజ్ డ్రాప్ అయిపోద్ది. ఈ హాప్ షోరూమ్స్ అయితే మన ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్స్లో దీని డీలర్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో సర్వీస్కి సంబంధించి నా ఇన్ఫర్మేషన్ని బట్టి మీరు ఇలాంటి దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదు. బండి అయితే బాగుంది, బట్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు హబ్ మోటర్ నాకు ఎలాగో నచ్చదు, మీ అందరికీ తెలుసది. సో ఇంకొంచెం రీసెర్చ్ చేసి మంచి మోటర్ ఇచ్చుంటే బాగుండి అనిపించింది. అండ్ ఈ స్విచ్ గేర్ ఇవన్నీ నాకైతే నచ్చలేదు. ఇంత ప్రైస్ పెడుతున్నామంటే కొంచెం ప్రీమియం స్విచ్ గేర్ ఎక్స్పెక్ట్ చేస్తాను నేనైతే. ఇంతే, రైడింగ్ పొజిషన్ కూడా అంత కంఫర్టబుల్గా ఏమి అనిపించలేదు. అంటే ప్రస్తుతానికి కంఫర్టబుల్గానే ఉంది, మీరు లాంగ్ స్ట్రెస్లో వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. కాస్త స్పోర్టీగా ఇవ్వాల్సింది, లేదంటే ఈ హ్యాండిల్ బార్ ఇలా పైకి అయినా ఇవ్వాల్సింది. హ్యాండిల్ బార్ మొత్తానికి ఇలా కిందికి వచ్చేసాడు. ఈ 90 degrees లెగ్ పొజిషన్ అనేది ఇచ్చారు. సో ఇదొక్కటి నాకు కాస్త నెగిటివ్గా అనిపించింది. ఇక వారంటీ గురించి మాట్లాడుకుంటే హాప్ దీనిపైన 4 years or 50,000 kilometers వారంటీ ఇస్తుందండి. మీరు ఇంకొక 5-6 thousand ఎక్స్ట్రా పే చేస్తే దాన్ని అన్లిమిటెడ్ కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సబ్స్క్రైబర్ శివ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఎలక్ట్రిక్ బైక్. ఈ హాప్ ఆక్సో ఎలక్ట్రిక్ బైక్ పైన మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈవి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.